అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు ప్రసిద్ధిగాంచిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం సంప్రోక్షణ నిర్వహించారు. గత 6 నెలలుగా అమ్మవారి ఆలయం వరదల నేపథ్యంలో నీటిలోనే ఉండిపోవడం జరిగింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం తగ్గడంతో అమ్మవారి దర్శనాలు పురం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆలయ పరిసర ప్రాంతంలో శుభ్రత పరిచి మరో 2 రోజుల్లో అమ్మవారి దర్శనాలు పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని గండిపోచమ్మ దేవస్థానం ఈవోజీవి లక్ష్మీకుమార్ తెలిపారు. ఏం చెప్పాడండి? ఒక మినిట్ ఇది దాదాపు గడి బట్టి